చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మరి ఇప్పటి వరకు కూడా మొన్న జాయింట్ సబ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో పక్షాన మనం చెప్పాం, మీరు ఈ ప్రభుత్వం పిఆర్సి రిపోర్ట్ ఎందుకు దాచిపెట్టుకుంది, మీకు వచ్చేటువంటి లాభం ఏంటి, ముందు పిఆర్సి రిపోర్ట్ మీరు బయట పెడితేనే ఈ మీటింగ్ లో మేము ఉంటాం, లేకపోతే మేము బాయ్కాట్ చేస్తామని చెప్పాం. దాని మీద చీఫ్ సెక్రటరీ గారు నాలుగు రోజులు ఫెడరేషన్ ఏర్పడినప్పుడు కూడా ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయి సంఘాలు పెట్టుకోకూడదు అంటే కూడా ఆనాడు కూడా మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయులు ఉద్యమం వైపు నడిపిన చరిత్ర మన ఫెడరేషన్ ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఉద్యమాలకు పుట్టినీళ్లు మాత్రం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఉద్యమాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ లో ఫెడరేషన్ లోని ఏ ఒక్క దగ్గరకు వచ్చేటప్పటికీ ఎందుకని మీ నా మేషాలు లెక్క పెడతా ఉన్నారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారే, మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లన్నీ ఎన్ని వేల కోట్ల ఖర్చు అయినా కూడా మీరు అమలు చేస్తూ ఉన్నారే. ఎవరికి భయపడుతున్నారు, భయపడుతున్నారా లేక ఇవ్వాలని అసలు లేదా మీకు సిపిఎస్ రద్దు చేయాలనే ఉద్దేశం మీకు లేదా, ఏంటో తేల్చి చెప్పండి. ఏ చట్టం అంతస్తో చెప్పండి. వాళ్ళ సిపిఎస్ ఉద్యోగులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు వేదిక మీద నుంచి, వందల మంది వచ్చారు వాళ్ళ సిపిఎస్ వాళ్ళ ఇక్కడికి. నాకు చాలా సంతోషంగా ఉంది, యువకులు చాలా మంది వచ్చారు. సిపిఎస్ ఉద్యమాలు ఒకరోజు